40 ఏళ్ల చరిత్ర బ్రేక్ చేసిన జగన్ తప్పక ఫాలో అవుతున్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారం స్పీడ్ పెంచడంతో పాటు అభ్యర్థుల విషయంలో శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఇటీవల 6 జాబితాలలో కొన్ని నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా చంద్రబాబు కూడా 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. లోక్సభ నియోజకవర్గాల సీట్లను మాత్రం ప్రకటించలేదు. అంతర్గత చర్చల్లో పోటీ చేసే వారికి క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు పార్లమెంటు సీటు విషయంలో 4 దశాబ్దాల రికార్డును చంద్రబాబు, జగన్ ఇద్దరు బ్రేక్ చేయనున్నారు. ఈ సీటును 2 పార్టీలు బీసీల్లో బలమైన యాదవ వర్గానికి కేటాయించనున్నాయి. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈసారి తాను పోటీ చేయనని ముందే చెప్పడంతో జగన్ బీసీల్లో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్ను రంగంలోకి దిప్పారు. సునీల్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కావడం విశేషం. ఆయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో యాదవ కమ్యూనిటీ ఓట్లే 1,60,000 పైగా ఉన్నాయి. అందుకే వైఎస్ జగన్ ఏరుకోరి యాదవ సామాజిక వర్గంతో పాటు ఆర్థికంగా బలమైన నేత సునీల్ కుమార్ను రంగంలోకి దింపారన్న టాక్ జిల్లాలో బలంగా నడుస్తోంది. వైసీపీ యాదవ వర్గం నేతను దింపుతుందని తెలిసిన టీడీపీ కూడా అలర్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఈ 40 ఏళ్లలో ఏలూరు పార్లమెంటు సీట్ను ఆ పార్టీ ఎప్పుడు కమ్మవర్గానికే కేటాయిస్తూ వస్తోంది. గత ఎన్నికలలో ఓడిన మాజీ మంత్రి మాగంటి బాబును కాదని చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలం కంఠమనేని వారి గూడెంకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గోరుముచ్చుకు ఆర్థిక వనరులు రెడీ చేసుకోవాలని అధిష్టానం క్లారిటీ ఇవ్వడంతో ఆయన ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. గోపాల్ కూడా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతున్నారు. ఆయన పూర్తిగా రాజకీయాలకు కొత్త. ఏలూరు పార్లమెంట్ సీట్ను ప్రధాన పార్టీలు బీసీలకు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. టీడీపీ 40 ఏళ్లలో కమ్మ సామాజిక వర్గాన్ని దాటి వెళ్లలేదు. వైసీపీ 2 ఎన్నికల్లోనూ ఓసీలకు, ఓసారి కాపు, మరోసారి వెలమలకు సీటు ఇచ్చింది. ప్రజారాజ్యం మాత్రం 2009లో యాదవ్ వర్గానికి చెందిన కొలుసు రెడ్డయ్య యాదవ్కి ఇచ్చింది. ఇక ఇప్పుడు జగన్, చంద్రబాబు ఇద్దరూ బీసీలకు ఇవ్వడం, పైగా ఇద్దరూ యాదవులే కావడంతో ఈసారి ఏలూరు పార్లమెంటు సీటు నుంచి తొలిసారి యాదవ్ వర్గం నేత లోక్సభలో అడుగుపెట్టబోతున్నారు. అయితే అది ఏ పార్టీ నుంచి అన్నదే చూడాలి.